మెదక్ జిల్లా రామన్నపేట మండలం కాట్రేయల గ్రామంలో రేషన్ బియ్యం పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఈ నెల కోటాలో వచ్చాయని తుట్టెలు కట్టి బియ్యం బాగా నూకలుగా మారి ఉన్నాయని నిరుపేదల ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు తినే రేషన్ బియ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వ అధికారులు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని సప్లై అయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. పాడైపోయిన రేషన్ బియ్యాన్ని తమకు అంటగట్టవద్దని నిరుపేదలు కోరుతున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని నాణ్యమైన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు అందజేయాలని పేదవాళ్లు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా పలు రేషన్ షాపులలో ఇదే పరిస్థితి ఉందని సమాచారం. ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి బియ్యం ఎవరు రెస్పాన్సిబుల్? పబ్లిక్ తింటా దేనికి పని చేస్తా చెప్పండి. ఇక చూడండి మీరు ఒకసారి, ఇది ఇట్లా ఘోరంగా ఉన్నాయి. ఇదేంది చెర్ల పారుకోవడానికి పని చేస్తుంది ఆ కూలు కూడా బుక్ అయ్యి ఘోరంగా అసలు ఎవరు తింటారు? ఇప్పుడు చాలా మంది లేని వాళ్ళు ఉంటారు, ఇది ఎట్లా తీసుకొని తింటారు చెప్పండి. కొద్దిగా పంపించేటప్పుడు మంచి చూసి క్వాలిటీ పంపించాలి, పంపిస్తే ఎట్లా? లేని రోగాలు ఇప్పటికీ రోగాలు చాలా వస్తున్నాయి. అట్లాంటప్పుడు ఇది ఇంతగానో ఘోరంగా ఉంటే ఎవరు చూడండి, చూస్తే అర్థమైపోతుంది. గవర్నమెంట్ నిర్లక్ష్యం అనేది ఇట్లా పనిచేస్తే ఎట్లా? ఇంతందుకేం లేకపోయా ఎట్ట తిందా మీకు వెళ్తున్నామంటే లేదు. మొత్తం బియ్యం మాకు తింటందుకు లేవంటే మొత్తం తిని అందుకోరాదు, తినరాదు, తినని రాదు మొత్తానికి. ఒక్కడి దెబ్బ చచ్చిపోతాం ఆయన ఈ పురుగు. మొత్తం బియ్యమే లేవు ఇంట్లో, తినడానికే లేవు, తినడానికి లేని బియ్యంకి ఇవి ఎట్లా? ఇవి గోదాం పంపించడం లేకపోతే లేదు పంపంటే నన్ను ఎక్కడి మీద వచ్చి ఏదైనా పోతాం. కానీ ఇదేమి అంటే ఈ సాయంత్రం దవాఖాన ఫాలో అయ్యి చచ్చిపోతాం మేము అనవసరంగా. ఇంకేం చేస్తాం? ఈ బియ్యం అంటే వండుకున్నారు, అది పొయ్యి మీద పెట్టరాదు, ఏది నల్లన్నా అన్నా నల్లన్నారు.